Hi bro. What? TG Prince wants food nadga. DP Betty, M4 section Betty. బ్రిడ్జ్ పై నుంచి అయితే రాలేరు వాళ్ళు. ఇలా మంచిగా సేఫ్గా పడింది బ్రిడ్జ్. వాళ్ళు బ్రిడ్జ్ కిందికి పోతే ఇబ్బంది. ఇంకా సూపర్ పడింది సెంటర్లో బ్రిడ్జ్. ఇంకా 6 మంది అలా ఇవ్వంతే 17 టీం వాళ్ళు ఇద్దరు, 15 టీం వాళ్ళు ఫుల్ స్క్వాడ్ ఉంది. ఇప్పుడు ఫుల్ స్క్వాడ్ వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు గ్రనేడ్స్ వేస్తున్నారు పైకి. స్కల్ క్రషరు సోల్ మ్యాక్స్ మ్యాడ్ మ్యాక్స్ గ్రనేడ్స్ పిచ్చి పిచ్చిగా వేస్తున్నారు వీళ్ళు. చూద్దాం మరి పొజిషన్ ఎలా ఉంటుందో. ఇంకా వాళ్ళు పైకి రాలేరు. వీళ్ళు కిందికి పోవచ్చు మళ్ళీ కావాలంటే. వాళ్ళు మాత్రం పైకి రాలేరు. ఆటోగన్ వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ పడింది పైనుండి. లైవ్ లో డాన్స్ చేస్తున్నాడు. లైవ్ లో డాన్స్ చేస్తున్నాడు మరి టిఎస్సి మోడల్. కత్తి తిప్పుతున్నాడు. అమ్మో ఏం చేసుకోలేరనే. చూద్దాం ఇప్పుడు ఎవరు గెలుస్తారు గాయస్, ఒకసారి చెప్పండి మీరే. అవును ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గ్రనేడ్స్ వేస్తే వీళ్ళ పరిస్థితి అవుట్. డౌన్ కాకుండా గ్రనేడ్స్ ఎవరి దగ్గర లేనట్టున్నాయి. సూపర్ స్మోక్ లేస్తున్నారు. ఇక్కడ రివైవ్ చేసుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు. వీళ్ళు 5 మంది, ఒకరిని చంపేసినారు పూర్తిగా. చూద్దాం ఇప్పుడు కామెంట్స్లో ఉన్న నెంబర్ యాడ్ చేస్తే ఏం కాదు. ఈ కామెంట్స్లో కాదు బ్రో, ఇప్పుడు లైవ్లో కామెంట్ కాదు, ఆఫ్టర్ లైవ్ కామెంట్ చేయండి. కే జోన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టాప్కి వెళ్ళి చూద్దాం. జోన్ గట్టిగా పడింది కదా. ఇప్పుడు కింద వాళ్ళు విన్ అవుతారా, పైన వాళ్ళు విన్ అవుతారా చూద్దాం. పైన వాళ్ళు కిందికి వెళ్ళి వాళ్ళని వైప్ చేయొచ్చు, ఛాన్స్ ఉంది. అంటే జోన్ పడిన తర్వాత వెళ్ళాలి, ఇప్పుడే కాదు. కింద వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి. వీళ్ళు గన్స్ పట్టుకొని ఉన్నారు రెడీగా, అంటే వాళ్ళు ఎనీ టైం కిందికి దిగచ్చు అని హీలింగ్ చేసుకున్నారు. మ్యాడ్ మ్యాక్స్ మురళి లవ్ యూ బ్రో. టీజీ ఫ్రెండ్స్ అంటే టిఎస్సి మోడల్ డ్యాన్స్ కొడుతున్నాడు మరి. జోన్ అటు సైడ్ పడిపోయింది. అయ్యో ఇప్పుడు వీళ్ళకి డేంజర్. సోల్ మ్యాక్స్ స్కల్ ప్రెషర్ చూడండి గాయస్, ఒకసారి ఎలా ఉందో పరిస్థితి ఎలా ఉందో చూడండి. సూపర్ కదా అసలు. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇది పెట్టాల్సిందే, ఒక వీడియో చేయాల్సిందే. ఇప్పుడు కింద వాళ్ళు గెలుస్తారా, పైన వాళ్ళు గెలుస్తారా. అరే ఇతను ఇక్కడి నుంచి కొట్టినాడు బ్రో, పడుతున్నాడు, కింద పడిపోతున్నాడు. చూద్దాం మ్యాచ్ ఇంట్రెస్ట్గా ఉంది ఇది. ఇంకా మొత్తం అన్నీ పాడేసారు వీళ్ళు. టీజీ ప్రిన్స్ తనన్నీ పడేసి మొత్తం హీలింగ్స్ చేసుకుంటున్నాడు.
ఇతను హీలింగ్ చేసుకుంటున్నాడు. స్కల్ క్రషర్ ఇతను ఐఎం చేస్తుండే, ఇతను ఫస్ట్ ఎయిడ్ యూజ్ చేస్తుండు. ఇలా హీలింగ్స్ ఇలా తక్కువ ఉన్నాయి కింద ఉన్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళకి ఫుల్ హీలింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి పైన ఉన్న వాళ్ళు విన్ అవుతారు అనుకుంటా. చూద్దాం మరి. వీళ్ళు ఎడ్జులకు పోకుండా ఇక్కడే ఉండాలి. ఏంటి కత్తి తిప్పుతున్నావా? అబ్బో టీఎస్సీ మోడల్ చూడు, కత్తి తిప్పుతున్నాడు. ఎడ్జ్కి వెళ్తే మీకు పడుతుంది బ్రో, మళ్ళా ఒక్క డౌన్ అయినా ఈ మూమెంట్లో కష్టం. జోన్ స్టార్ట్ అయిపోతుంది. గాయస్ ఎవరు విన్ అవుతారో ఒకసారి చెప్పండి. ఇలా పొజిషన్ ఏంటి? మ్యాడ్ మ్యాక్స్, సోల్ మ్యాక్స్, స్కల్ క్రషర్, టీజీ ప్రిన్స్ పైన ఉన్నారు. టీజేసీ మోడల్ పైన ఉన్నారు. గ్రనేడ్ ఇల్లు పట్టుకున్నారు ఇప్పుడు. అబ్బా టీఎస్సీ మోడల్ గ్రనేడ్ పట్టుకున్నాడు. మాలీ ఉంది, గ్రనేడ్ ఉంది, ఇంకేంటి వేస్తున్నాడేమో. ఇంకా ఇళ్ళ దగ్గర వేసుకుంటాడు అటు తిరిగి తిరిగి. ఫైరింగ్ ఓకే. ఏంది కింద వాళ్ళు వాళ్ళే కలుసుకుంటున్నారా? ఫ్యాన్ ఆఫ్ యువర్ గేమ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ పద్మాప్ర. ఇంతసేపు ఉంది ఏంటి జోను? ఎవరు విన్ అవుతారు గైస్? హ్యాష్ట్యాగ్ 17 లేదంటే హ్యాష్ట్యాగ్ 15 చూద్దాం ఇప్పుడు. ఒక తండవన్ అయిండు. ప్రిన్స్ హెల్త్ వేసుకుంటున్నాడు. ప్రిన్స్ అయిపోయిండు. అరే లాల్ ఏంది బ్రో, హీలింగ్స్ లాస్ట్లో వేస్ట్ చేసుకున్నారు బ్రో. నిజంగా హీలింగ్స్ కన్నా వేస్ట్ చేసుకోకుండా అంటే 18 టీం వాళ్ళు విన్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ విన్ ఇది కింద ఉన్న వాళ్ళకి. వాళ్ళు అసలు ఇంకొక అతను హీలింగ్స్ ఫుల్ ఉన్న అతను కిందకి వెళ్ళిపోయినాడు, డౌన్ అయిపోయి కింద డౌన్ అయిపోయినాడు.